కరోనా కారణంగా ఇళ్లల్లో ఉండిపోతున్న మనందరము మనని మనం ఉత్సాహం చేసుకునేందుకు కావలసిన ఎనర్జీ క్యాప్సూల్స్ ఇస్తున్నాం, దానికి మీకు స్వాగతం. నిజానికి ఎస్, మనందరం ఇవాళ ఇళ్లల్లో ఉన్నమాట, నిజమే. కానీ నేనైతే ఏమంటానంటే, ఇవాళ ఎవరైతే లాక్డౌన్ టైంలో ఇళ్లల్లో ఉన్నామో మనం నిజమైన దేశభక్తులం కింద లెక్క. ఒకటి, ఈ ప్రపంచంలో ఒక్క భారతదేశం మాత్రమే కాదు, భారతదేశంలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశో మాత్రమే కాదు, మన ఊరు మాత్రమే కాదు, మన జిల్లా మాత్రమే కాదు, మన కుటుంబం మాత్రమే కాదు, మనం మాత్రమే కాదు, కోట్లాను కోట్ల మంది ప్రజలు, వందలాది దేశాలు ఇవాళ లాక్డౌన్ ప్రకటించి ఉన్నాయి అంటే, ఎకనామిక్స్ ని స్తంభింప చేసుకుని ఉన్నాయంటే, ఒక వైరస్ చేస్తున్న విజృంభణ అంతా ఇంత కాదని మనకి తేట తెల్లమవుతుంది. ఇలాంటప్పుడు ఇళ్లల్లో ఉండిపోతున్నాము అంటే దేశభక్తులం కింద లెక్క. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఎంత కాదనుకున్నా నాలుగు గోడల మధ్య ఉండిపోతున్నప్పుడు ఎక్కడో మనలో కూడా ఒక చిన్న ఫ్రస్ట్రేషను, ఒక చిన్న డిప్రెషను, ఎందుకంటే ఒక పక్కన వ్యాపారాలు ఆదాయాలు ఆగిపోయి ఉండవచ్చు, పిల్లల చదువుల సంగతి బెంగ పెట్టుకుని ఉండవచ్చు, నిత్యావసర సరుకులు దొరకకుండా ఉండి ఉండవచ్చు. ఏ కారణ చేతనైనా అవసరమై నిత్యావసర వస్తువులకి బయటికి వెళదామంటే వెళితే ఏమవుతుందో అని భయం, మెడిసిన్స్ లేక కొంతమంది బీపీ షుగరు లాంటివి ఉన్న వాళ్ళు, కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు, తమ ఇళ్లల్లో ఉన్నవారు కొంతమంది, ఇలా అనేక అనేకమైన వృద్ధులు ఉన్న ఇళ్ళు కొన్ని ఉన్నాయి, చిన్నపిల్లలు పసిపాపలు పసికందులు ఉన్న ఇళ్ళు కొన్ని ఉన్నాయి. ఇలాంటి ఒకనొక వాతావరణంలో ఖచ్చితంగా మనము మనల్ని మనం ఉత్సాహపరచుకోక తప్పదు. అలాంటి వాటిలో ఒక పుస్తకంతో ఈ ఎపిసోడ్లో మీ ముందుకు వచ్చేది ఏంటంటే, హౌ టు రిమైన్ ఎవర్ ఫ్రీ. దీంట్లో దాదాపుగా ఒక 160 150 ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. ఇందులో ఏం చెప్పారు రచయిత అంటే, చిన్న పుస్తకమే యాక్చువల్గా, ఎంకే గుప్తా అని ఆయన రాశారు. కానీ ఈ పుస్తకం యొక్క గొప్పతనం ఏంటంటే, మనం ఏదైతే మనతో మనం ముళ్ళు పెట్టేసుకుని ఉంటున్నామో, ముడి ఆ పదం చూడండి, మనం ముళ్ళు పెట్టేసుకుంటున్నామో వాటన్నిటి నుంచి ఫ్రీ అవ్వడమే ఇవాళ మనం చేయాల్సిందని చెప్పి చెప్పే పుస్తకం ఇది. నిజానికి కరోనా టైంలో మనందరం ఇళ్లలో ఉండిపోతున్నప్పుడు ఈ పుస్తకం నాకు ఎందుకో చాలా యాప్ట్ అండ్ అప్రోప్రియేట్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు, కారణం ఏమిటి అన్నప్పుడు, మనము అందరము కూడా ఎక్కడో ఒక లింక్ పెట్టేసుకుని ఉన్నాం. ఉదాహరణకి అది ఏమవుతుందో చిన్న లింక్, వీళ్ళకి ఏమవుతుందో చిన్న లింక్, ఇలా మనల్ని మనము ఎమోషన్స్కి లింక్ పెట్టేసుకున్నాం, యాంగ్రీకి పెట్టేసుకున్నాం, ఆదాయాలకి పెట్టేసుకున్నాం, ఇలా మనల్ని మనం అనేకమైన పాయింట్స్కి ముడిపెట్టేసుకున్న ఈ సందర్భంలో ఖచ్చితంగా ఇప్పుడు మన ముళ్ళు విప్పుకోవాల్సి ఉంటుంది. దేనికి బెంగ పెట్టుకొని ఒక విధమైన స్థితప్రజ్ఞత అనే పదం వాడతాం, అలాంటి స్థితప్రజ్ఞతకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడిన ఒక కఠోరమైన కఠినమైన సమయం ఇది నిజానికి. అందుకే ఈ పుస్తకంలో రచయిత అనేకమైన వాటితోటి మన గతంతో ఎలా ముడి పెట్టుకోకూడదు, భవిష్యత్తుతోటి ఎలా ముడి పెట్టుకోకూడదు, యాంగ్రీ తోటి ఎలా ముడి పెట్టుకోకూడదు, ఓవర్ థింకింగ్ తోటి ఎలా ముడి పెట్టుకోకూడదు, మనము అప్పుడప్పుడు ఓవర్ మెడికేషన్ కూడా అవుతుంటాం, అలాంటి వాటికి ఎలా ముడి పెట్టుకోకూడదు, అన్నిటి నుంచి ఫ్రీ ఫ్రీ ఫ్రీ, నువ్వు దాని నుంచి దూరమవు 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 అని చెప్పే ప్రయత్నం. అయితే దూరం అవ్వడం అంటే ఈజీ ఏం కాదు, మీరైనా నేనా దూరం అవ్వడం అంత ఈజీయా. కానీ ఇక్కడ దూరం అవ్వడం అంటే మానసికంగా దూరం అవ్వడం, దూరం అవ్వడం అంటే బౌద్ధికంగా దూరం అవ్వడం, దూరం అవ్వడం అంటే ఆలోచనాత్మకంగా దూరం అవ్వడం, దూరం అవ్వడం అంటే ఆలోచించకపోవడం అని అర్థం కాదు. అంటే ఉదాహరణకి చంటి పిల్లవాడు కింద పడ్డాడు అనుకుందాం, కింద పడ్డప్పుడు మన రియాక్షన్, మనం కూడా బాధపడిపోయి, మనం కూడా ఏడ్చేసి, మనం కూడా తలడిల్లిపోయి, మనం కూడా కింద మీద పడిపోతే అది భయం కిందకే వస్తుంది తప్ప ఆలోచన కిందకే రాదు. అప్పుడు అలా కాకుండా ఎస్ ఆ కష్టం వచ్చింది, కానీ మనం వెంటనే రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి ముందు అక్కడ చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏదైతే ఉందో ప్రథమ చికిత్స చేసేసి అక్కడ నుంచి అవతల వ్యక్తిని, మనసులో ఉన్న బాధని, మనసులో ఉన్న భయాన్ని, మనసులో ఉన్న ఆందోళనని అలాగ గుండె లోపల పెదవి అంచున అదిమి పెట్టుకుని ఆ పిల్లవాడికి నువ్వు సాయం చేసి, వాడికి ఫస్ట్ ఎయిడ్ చేసి, వాళ్ళు ఆలోచన నింపి, వాడికి ఒక భయంలోంచి నిర్భయత్వంలోకి వెళ్ళే ఒకనొక శక్తి సామర్థ్యాలు ఇచ్చి, వాడికి ఒక మోటివేషన్ ఇచ్చి, వాళ్ళకి ఒక పాజిటివ్నెస్ ఇచ్చి, అన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు కావాలంటే ఒంటరిగా కన్నీటి పర్యంతం అవడం శ్రేయస్కరం అవుతుందేమో తప్ప, ఒక ఇష్యూ వచ్చినప్పుడు
క్రైసిస్ వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వాలి తప్పించి, కానీ రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అయినా పర్లేదు, కానీ భయం జోన్లోకి వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మనల్ని మనం ప్రతి దాంట్లోంచి విడిగా చూసుకోగలగాలి. దాన్నే మా గురువుగారు తనికెళ్ళ భరణ్ గారు సాక్షీభూతంగా చూడడము అంటారు. సాక్షీభూతంగా చూడడం అంటే అర్థం ఏంటి చెప్తాను మీకు. నీకు దెబ్బ తగిలింది అనుకుందాం, పక్క వాళ్ళకి కాలికి దెబ్బ తగిలింది అనుకుందాం, వాడు ఏడుస్తూ ఉంటాడు, మనం ఏమంటామంటే రే బాధపడకరని ఓదారుస్తూ ఉంటాం. నిజానికి ఆ గాయం తగిలిన ఆ వ్యక్తికి మాత్రమే దాని పెయిన్ ఏంటో తెలుసు. అలాగే మనకి ఎప్పుడైనా ఆ గాయం తగిలితే అవతల వ్యక్తి ఓదారుస్తాడు, పెయిన్ మనం అనుభవిస్తాం. కానీ సాక్షీభూతంగా బతకడము అంటే అర్థం మనకి ఎప్పుడైనా ఏదైనా గాయం తగిలితే ఇది మనకి తగలలేదు అని మనల్ని మనం వేరు చేసుకుని, ఐ రిపీట్, మనల్ని మనం వేరు చేసుకుని గాయం తగిలిన వ్యక్తి వేరు, ఆ గాయ యొక్క తాలూకు వేదనను అనుభవిస్తున్న వ్యక్తి వేరు, ఆ వ్యక్తి నుంచి బయటకు వచ్చి నేనే, అందులోంచి నేనే బయటకు వచ్చి ఆలోచించడం వేరు. అంటే నాలోనే ఇద్దరు ఉండాలన్నమాట, నాలోనే కంపార్ట్మెంట్ ఉండాలన్నమాట. ఓ పక్కన అనుభవిస్తున్న వ్యక్తి, ఓ పక్కన ఓదారుస్తున్న వ్యక్తి, ఓ పక్కన శిష్యుడు, ఓ పక్కన గురువు, ఓ పక్కన వెలుగు, ఇంకొక పక్కన చీకటి. అంటే ద్వంద్వభూతంగా, ద్వైదీగా, అంటే డ్యూయలిజం తోటి మనలో ఒకటి ఉంటే ఓ పక్కన బాధపడుతూనే ఇంకో పక్కన నీకు నువ్వే ఓదార్చుకోగలుగుతావు. చంద్రబోస్ అనే ఒక రచయిత తెలుగు సినిమాకి అద్భుతమైన పాట రాస్తారు, దాంతో నేను ఇది అర్థమయ్యేలా చెప్పి మీకు ముగించే ప్రయత్నం చేస్తాను. నువ్వుండే రాజ్యాల రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాటాలి, అనుకున్నది సాధించాలి. సరిగ్గా ఈ పుస్తకం చెప్పేది కూడా అదే, నిన్ను నీ నుంచి దూరం చేసుకో అని చెప్తోంది, ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అని చెప్తోంది. అప్పుడు పెయిన్ నుంచి నువ్వు దూరమై గెయిన్లోకి వెళ్ళగలుగుతావు. ఆల్ ది బెస్ట్.